ఏడవ తరగతి తెలుగు వాచకంలోని అతిథి మర్యాద ఆనందం పాఠ్యాంశాలను శ్రద్ధగా రివిజన్ చేశారని భావిస్తున్నాము ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలతో లైవ్ వీడియో పరీక్షను మరికొద్దిసేపట్లో ప్రారంభించుకుందాము ప్రతి ప్రశ్నకు సమాధానం గుర్తించి లైవ్ చాట్లో తెలియజేయడం ద్వారా మీ ప్రగతిని పరీక్షించుకోవచ్చు పరీక్షను ప్రారంభించడానికి ముందుగా ఒక ఐదు సెకండ్లు సమయం ఇస్తాను ఓసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి మీ ప్రోత్సాహం లైక్ బటన్ ద్వారా మాకు తెలియపరిస్తే మరిన్ని చక్కని వీడియోలను మీకు అందిస్తాము ఒకటో ప్రశ్న క్రింది వాటిని పరిశీలించండి ఏ స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యాంశ ఇతివృత్తం దేశభక్తి బి అతిథి మర్యాద పాఠ్యాంశ ప్రక్రియ పురాణ కథ సరైన సమాధానం ఎంచుకోండి ఆప్షన్ వన్ ఏ సరైనది బి సరిగానిది ఆప్షన్ టూ ఏ సరిగానిది బి సరైనది ఆప్షన్ త్రీ ఏ సరిగానిది బి సరిగానిది ఆప్షన్ ఫోర్ ఏ సరైనది బి సరైనది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఏ సరైనది బి సరైనది రెండవ ప్రశ్న క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి ఏ అతిథులను ఎలా ఆదరించాలి మనం వారిని ఎలా గౌరవించాలి అని తెలపబడే అతిథి మర్యాద పాఠ్యాంశం ఉద్దేశం బి అతిథి మర్యాద పాఠ్యాంశ ఇతివృత్తం నైతిక విలువలు ఆప్షన్ వన్ ఏ మాత్రమే ఆప్షన్ టూ బి మాత్రమే ఆప్షన్ త్రీ ఏ మరియు బి రెండు సరికానివే ఆప్షన్ ఫోర్ ఏ మరియు బి రెండు సరైనవే సరైన సమాధానం ఆప్షన్ టూ బి మాత్రమే మూడో ప్రశ్న వికలం అనే పదానికి అర్థం ఏ విరగడం బి కలత సి సమాచారం సరైన సమాధానం ఎంచుకోండి ఆప్షన్ వన్ ఏ మరియు బి సరైనవి ఆప్షన్ టూ బి మరియు సి సరైనవి ఆప్షన్ త్రీ ఏ మరియు సి సరైనవి ఆప్షన్ ఫోర్ ఏ బి మరియు సి సరైనవి సరైన సమాధానం ఆప్షన్ వన్ ఏ మరియు బి సరైనవి నాలుగో ప్రశ్న పద్దెనిమిది అక్షౌనీయుల సేనం ఉన్న కురుపక్షంలో మిగిలిన వారెవరు ఏ అశ్వత్థామ బి సాత్యకి కృతవర్మ డి కృపాచార్యులు ఆప్షన్ వన్ ఏబిసి ఆప్షన్ టూ బిసిడి ఆప్షన్ త్రీ డి ఆప్షన్ ఫోర్ ఏసిడి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఏసిడి ఐదో ప్రశ్న క్రింది వాటిని పరిశీలించండి ఏ కృపి ద్రోణుల కుమారుడు కృతవర్మ బి భోజదేశపు రాజు దుర్యోధనుని స్నేహితుడు అశ్వత్థామ ఆప్షన్ వన్ ఏ సరైనది బి సరైనది కాదు ఆప్షన్ టూ బి సరైనది ఏ సరైనది కాదు ఆప్షన్ త్రీ ఏబి రెండు సరైనవి ఆప్షన్ ఫోర్ ఏబి రెండు సరైనవి కాదు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఏబి రెండు సరైనవి కాదు ఆరో ప్రశ్న అతిథి మర్యాద పాఠంలో దేవతలు కూడా అభినందించే యాగమా ఇది అని అడిగింది ఎవరు ఆప్షన్ వన్ ధర్మరాజు ఆప్షన్ టూ ముంగీస ఆప్షన్ త్రీ సక్తుప్రస్తుడు ఆప్షన్ ఫోర్ వృద్ధుడు సరైన సమాధానం ఆప్షన్ టూ ముంగీస ఏడో ప్రశ్న అతిథి మర్యాద పాఠంలో అశ్వమేధ యాగంలో సక్తుప్రస్తుని కథ చెప్పినది ఆప్షన్ వన్ ముంగీస ఆప్షన్ టూ ధర్మరాజు ఆప్షన్ త్రీ కృతవర్మ ఆప్షన్ ఫోర్ అశ్వత్థామ సరైన సమాధానం ఆప్షన్ వన్ ముంగీస ఎనిమిదో ప్రశ్న అతిథి మర్యాద పాఠంలో సర్వభూత కోటిని దయతో చూస్తూ కామ క్రోధాలను విడిచి తపస్సు చేస్తున్నది ఎవరు ఆప్షన్ వన్ ధర్మరాజు ఆప్షన్ టూ సక్తుప్రస్తుడి కుటుంబం ఆప్షన్ త్రీ వృద్ధుడు ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం ఆప్షన్ టూ సక్తుప్రస్తుడి కుటుంబం తొమ్మిదవ ప్రశ్న ఆయన్ను ఆధారంగా తీసుకొని వచ్చి తన పక్క కూర్చోబెట్టారు పై వాక్యంలో గీసిన పదానికే అర్థం ఆప్షన్ వన్ కష్టంగా ఆప్షన్ టూ బాధగా ఆప్షన్ త్రీ గౌరవంగా ఆప్షన్ ఫోర్ కోపంగా సరైన సమాధానం ఆప్షన్ త్రీ గౌరవంగా పదో ప్రశ్న క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఏ అన్నదాన వైశిష్ట్యాన్ని తెలిసి చెప్పే మహాభారత కథ సత్తుప్రస్తుని కథ బి అశ్వమేధ యాగంలో సత్తుప్రస్తుడి కథను చెప్పింది శ్రీకృష్ణుడు సరైన సమాధానం ఎంచుకోండి ఆప్షన్ వన్ ఏ సరైనది బి సరికానిది ఆప్షన్ టూ ఏ సరికానిది బి సరైనది ఆప్షన్ త్రీ ఏ సరికానిది బి సరికానిది ఆప్షన్ ఫోర్ ఏ సరైనది బి సరైనది సరైన సమాధానం ఆప్షన్ వన్ ఏ సరైనది బి సరిగానిది పదకొండవ ప్రశ్న అక్షౌహణిలోని రథాల సంఖ్య ఆప్షన్ వన్ లక్షా తొమ్మిది వేల మూడు వందల యాభై ఆప్షన్ టూ అరవై ఐదు వేల నూట అరవై ఆప్షన్ త్రీ ఇరవై ఎనిమిది వేల నూట డెబ్భై ఆప్షన్ ఫోర్ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై పన్నెండో ప్రశ్న నిర్విరామం అనే పదానికి వ్యతిరేక పదం ఆప్షన్ వన్ అరామం ఆప్షన్ టూ విరామం ఆప్షన్ త్రీ రామం ఆప్షన్ ఫోర్ విశ్రాంతి సరైన సమాధానం ఆప్షన్ టూ విరామం పదమూడో ప్రశ్న వెయ్యమ్మ పదాన్ని విడదీసి రాయిగారు ఆప్షన్ వన్ వెయ్య ప్లస్ అమ్మ ఆప్షన్ టూ వెయ్యి ప్లస్ మా ఆప్షన్ త్రీ వెయ్యి ప్లస్ మా ఆప్షన్ ఫోర్ వెయ్య ప్లస్ అమ్ము ఆ సరైన సమాధానం ఆప్షన్ వన్ వెయ్యి ప్లస్ అమ్మ పద్నాలుగో ప్రశ్న క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి ఏ ఉషశ్రీ మార్చి పదహారు పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరంలో జన్మించారు బి ఉషశ్రీ జన్మస్థలం ఆలమూరు తూర్పుగోదావరి జిల్లా సి ఉషశ్రీ రామాయణ భారత భాగవతాలను వచనంలో రాశారు ఆప్షన్ వన్ ఏ మాత్రమే ఆప్షన్ టూ బి మాత్రమే ఆప్షన్ త్రీ సి మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏ సి సరైన సమాధానం ఆప్షన్ వన్ ఏ మాత్రమే పదిహేనవ ప్రశ్న ఏమిటా కథ పదాన్ని విడదీసి సంధి గుర్తించండి ఆప్షన్ వన్ ఏమిటి ప్లస్ కథ ఎత్వసంధి ఆప్షన్ టూ ఏమి ప్లస్ కథ అత్వసంధి ఆప్షన్ త్రీ ఏమిటా ప్లస్ కథ అత్వసంధి ఆప్షన్ ఫోర్ ఏమిటి ప్లస్ ఆ కథ ఎత్వ సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఏమిటి ప్లస్ ఆ కథ సంధి పదహారవ ప్రశ్న వేదాలు మన దేశం వెలిశాయి పై ఖాళీలో వచ్చు ప్రత్యయం గుర్తించండి ఆప్షన్ వన్ అందు ఆప్షన్ టూ లో ఆప్షన్ త్రీ కొరకు ఆప్షన్ ఫోర్ చేత సరైన సమాధానం ఆప్షన్ టూ లో పదిహేడవ ప్రశ్న అతిథి మర్యాద కథను సంభాషణల రూపంలో రాసి ప్రదర్శించండి అను ప్రశ్న ద్వారా విద్యార్థి సాధించబడే విద్యా ప్రమాణం ఆప్షన్ వన్ పదయాలం ఆప్షన్ టూ ప్రశంస ఆప్షన్ త్రీ వినడం మాట్లాడడం ఆప్షన్ ఫోర్ సృజనాత్మకత సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ సృజనాత్మకత పద్దెనిమిదవ ప్రశ్న ప్రహ్లాదుడు విష్ణువును గుర్చి తపస్సు చేశాడు వాక్యంలో గూర్చి అనే ప్రత్యయం ఏవి భక్తి ఆప్షన్ వన్ పంచమి ఆప్షన్ టూ ద్వితీయ ఆప్షన్ త్రీ చతుర్థి ఆప్షన్ ఫోర్ తృతీయ సరైన సమాధానం ఆప్షన్ టూ ద్వితీయ పంతొమ్మిదో ప్రశ్న క్రింది వాటిని పరిశీలించండి సరైన వాటిని గుర్తించండి ఏ కథ ప్రక్రియ గల పాఠ్యాంశం ఆనందం బి ఆనందం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం వృద్ధుల పట్ల వైఖరి మానవ విలువలు సరైన సమాధానం ఎంచుకోండి ఆప్షన్ వన్ ఏ సరైనది బి సరికానిది ఆప్షన్ టూ ఏ సరికానిది బి సరైనది ఆప్షన్ త్రీ ఏ సరికానిది బి సరికానిది ఆప్షన్ ఫోర్ ఏ సరైనది బి సరైనది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఏ సరైనది బి సరైనది ఇరవయో ప్రశ్న ఆనందం పాఠంలో పిల్లలు ప్రదర్శించిన నాటకం ఆప్షన్ వన్ సత్య హరిశ్చంద్ర ఆప్షన్ టూ గుస్వం ఆప్షన్ త్రీ గయోపాఖ్యానం ఆప్షన్ ఫోర్ అక్బర్ బీర్బల్ సరైన సమాధానం ఆప్షన్ టూ గోస్వం ఇరవై ఒకటో ప్రశ్న ఆనందం పాఠంలో బయటికెళ్ళి ఆడుకోకూడదా అంటూ సలహా ఇచ్చింది ఎవరు ఆప్షన్ వన్ వృద్ధుడు ఆప్షన్ టూ పిన్ని ఆప్షన్ త్రీ తోటమాలి ఆప్షన్ ఫోర్ సాగర్ సరైన సమాధానం ఆప్షన్ టూ సావిత్రి పిన్ని ఇరవై రెండవ ప్రశ్న ఆనందం పాఠంలో గుస్వం నాటకానికి దర్శకత్వం వహించింది ఎవరు ఆప్షన్ వన్ నితిన్ ఆప్షన్ టూ సుశీల్ ఆప్షన్ త్రీ సాగర్ ఆప్షన్ ఫోర్ సునీత సరైన సమాధానం ఆప్షన్ వన్ నితిన్ ఇరవై మూడో ప్రశ్న సుమం కుసుమం ప్రసూనం అనే పర్యాయ పదాలు కలిగిన పదం గుర్తించండి ఆప్షన్ వన్ జలది ఆప్షన్ టూ పువ్వు ఆప్షన్ త్రీ వృక్షం ఆప్షన్ ఫోర్ మబ్బు సరైన సమాధానం ఆప్షన్ టూ పువ్వు ఇరవై నాలుగో ప్రశ్న వాణిలో ఏది ఉత్పసంధికి ఉదాహరణ ఆప్షన్ వన్ చిర్రెత్తు ఆప్షన్ టూ వచ్చుంటే ఆప్షన్ త్రీ చేసుకోవాలని ఆప్షన్ ఫోర్ ఎవరికెంత సరైన సమాధానం ఆప్షన్ వన్ చిర్రెత్తు ఇరవై ఐదో ప్రశ్న క్రిందివాణిలో షష్ఠి తత్పురుష సమాసానికి ఉదాహరణ కానిది ఆప్షన్ వన్ వస్త్రదానం ఆప్షన్ టూ గృహ యజమానుడు ఆప్షన్ త్రీ అతిథి సత్కారం ఆప్షన్ ఫోర్ దాన ధర్మాలు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ దాన ధర్మాలు